నేను చాలా అందంగా ఉన్నాను కదా. నన్ను అప్పుడప్పుడు తేనెటీగతో పోలిస్తారు, ఎందుకంటే నేను ఎప్పుడూ పూల చుట్టూ తిరుగుతూ ఉంటాను. అంతేకాకుండా నా క్రింది భాగము తేనెటీగలాగా నల్లగా ఉండి దాని మీద పసుపు పచ్చటి చారలు ఉంటాయి. నన్ను సిర్ఫిడీగా అంటారు. ఎక్కడ పేనుబంకలు ఉంటాయో అక్కడ నేను ఉంటాను, ఎందుకంటే నేను పేనుబంకలను చూడ నా గ్రుడ్లను పెడితే అవి లార్వాలుగా మారినప్పుడు వాటికి ఆహార కొరత లేకుండా ఉండాలి కదా. నా ఒక్క లార్వా నెలకి వందల కొద్ది పేనుబంకలను తింటుంది. ముందుగా నా జీవితం గురించి చెబుతాను. ఒక సంవత్సరంలో నాకు 7 తరాలు ఉంటాయి. నా జీవిత చక్రంలో 4 దశలు ఉంటాయి. అవి గ్రుడ్డు దశ, లార్వా దశ, కోశిస్త దశ మరియు ఈగ దశ. నేను నా గుడ్లను పేనుబంక పురుగులు ఎక్కువగా ఉన్న చోట లేదా నా లార్వాల ఆహారం ఎక్కువగా ఉన్న చోట ఒక్కొక్కటిగా పెడతాను. నా గ్రుడ్లు చిన్నవిగా 1 మిల్లీమీటర్ సైజులో కోడి గ్రుడ్డు ఆకారంలో తెల్లగా మెరుస్తూ ఉంటాయి. నా గ్రుడ్డు దశ కేవలం 2 నుంచి 3 రోజులు మాత్రమే. ఆ తరువాత నేను లార్వా దశలోకి వెళ్లిపోతాను. నా లార్వాలు 1 నుంచి 13 మిల్లీమీటర్ల పొడవులు ఉంటాయి, కాని వాటికి కాళ్లు ఉండవు. నా ఈ దశనే మీకు చాలా ఉపయోగకరమైంది. నా ఒక్కో లార్వా తమ దశ పూర్తి అయ్యేలోపు దాదాపుగా 400 పేనుబంకలను తింటాయి. నా లార్వాలు ఆహారమైన పేను పురుగులపై దాడి చేసి వాటిలో ఉన్న జీవ పదార్థాలను పీల్చుకుని నిర్జీవము చేస్తాయి. ఈ దశలో నేను 2 నుంచి 3 వారాలు ఉండి కొన్ని తొడుగులను విసర్జించిన తరువాత నిద్రావస్థ దశలోకి వెళ్లిపోతాను. అదే కోశిస్త దశ. నేను కోశిస్త దశలో మొక్క మీద కాని భూమిలో కాని ఉంటాను. ఈ దశలో నేను వృద్ధి చెంది పెద్ద ఈగగా మారతాను. ఈ దశ కూడా మీకు ఉపయోగకరమైంది. ఈ దశలో నేను మీ పంట పొలాలను తిరుగుతూ పువ్వుల సంపర్కానికి తోడ్పడి మీ ఉత్పత్తిని పెంచుతాను. మీకు ఇంత మేలు చేసే నన్ను కాపాడుకోవాలనుకుంటే మీరు విచక్షణ రహితంగా పురుగు మందులు వాడటం తగ్గించి మంచి పూల చెట్టును పెంచితే నేను వాటి మీద బ్రతికి నా సంతతిని వృద్ధి చేసుకుంటూ తద్వారా మీ పంటలను కూడా కాపాడుతూ ఉంటాను. కాబట్టి నన్ను రక్షించుకుంటారు కదా.